హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఐటీపీబీ అన్నమాట, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి మనకి 458 కానిస్టేబుల్ డ్రైవర్ కోసం అయితే ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయితే అయింది. దానికి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా 27th June 2023 స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి అప్లై చేసుకునేదానికి 26th July 2023 దాకా ఇచ్చారు. ఇదైతే మనకి ఫ్రెండ్స్, ఇదైతే మనకి షార్ట్ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయితే అయింది. ఇవన్నీ కూడాను మనకి గ్రూప్ సి అన్నమాట, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ కిందకైతే వస్తాయి ఇవన్నీ కూడాను. ఇంకా వేకెన్సీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ టోటల్గా 458 అయితే ఉన్నాయి. వాటిలో యూఆర్ 195, ఎస్సీ 74, ఎస్టీ 37, ఓబీసీ 110, అలాగే ఈడబ్ల్యూఎస్ 42 అన్నమాట. ఇలాగ మనకి 458 వేకెన్సీస్ దాకా అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించి ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారనమాట, 21 నుంచి 27 సంవత్సరాలు, అంటే 21 to 27 ఇయర్స్ అనమాట. దానికి కట్ ఆఫ్ వచ్చేసరికి డేట్ 26th July 2023కి మనం చెక్ చేసుకోవాలి. ఈ 26th July 2023కి 21 to 27 ఇయర్స్ అయితే ఉండాలి. అయితే ఇక్కడ 2 డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్ మధ్య కనుక మీరు డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే మీది మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. 27th అనమాట July 1996, అలాగే 26th July 2002 అనమాట, 27/7/1996, 26/7/2002. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ 10th క్లాస్ అయితే ఇచ్చారు. 10th అయితే కంపల్సరీగా పాస్ అవ్వాలి. దాంతోపాటు మనకి ఇక్కడ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలన్నమాట, హెచ్బీడీ లైసెన్స్తో పాటు 10th పాస్ అయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే దీనికి ఉండాలన్నమాట, లైట్ కానీ మీడియం కానీ హెవీ కానీ ఆ వెహికల్స్ మీద 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదన్నమాట. తర్వాత మనకి డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది, దాంట్లో అయితే అదైతే క్లియర్గా ఉండడం జరుగుతుంది. దీని గురించి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి దాని గురించి మనం 100 రూపీస్ ఫీజు అయితే పే చేయాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫీజు అయితే లేదన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ పెట్ కండక్ట్ చేస్తారు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. తర్వాత పిఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత రిటర్న్ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంకా ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ అనమాట, డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటారు, డిఎంఈ, అలాగే రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆర్ఎంఈ. ఇదన్నమాట మనకి టోటల్గా సెలక్షన్ ప్రొసీజరు. ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మనకి పూర్తి వివరాలు అయితే వస్తాయి. ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది, 100 మార్క్స్ అనమాట, 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2 అవర్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, అలాగే జనరల్ ఇంగ్లీష్ లేదంటే హిందీ అనమాట. తర్వాత ఇక్కడ మనకి పెట్కి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట, 1.6 కిలోమీటర్స్ అంటే 1600 మీటర్స్ రన్నింగ్ అయితే ఉంటుంది. 6.3 మినిట్స్లో అయితే దానిని ఫుల్ఫిల్ అయితే చేయాలన్నమాట. ఇంకా లాంగ్ జంప్ అయితే ఉంటుంది, 11 ఫీట్ అనమాట, హై జంప్ ఉంటుంది 3.5 ఫీట్. ఇవి కాకుండా మనకి పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ సంబంధించి హైట్ మినిమం 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంత రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంకా చెస్ట్ వచ్చేసరికి 80 to 85 సెంటీమీటర్స్ ఉండాలి, 5 సెంటీమీటర్స్ ఎక్స్పెండ్ అయితే అవ్వాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కొంత రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఇదైతే మనకి షార్ట్ నోటిఫికేషన్. డీటెయిల్ నోటిఫికేషన్ వస్తే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ కోసం, ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ కోసం సపరేట్ వీడియో అయితే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది.